ఈ నెల 23 తేదీన లేబర్ కమిషన్ ఆఫీసర్ ముందు ధర్నా విజయవంతం చేయాలని సీఐటీ ర్యాంకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని, ప్రభుత్వం ద్వారా కార్మికులకు నేరుగా అందించాలని తెలిపారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధులతో నియమించాలని, బోర్డు నిధులు దుబారా కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐడియు జిల్లా భవన నిర్మాణ సంఘం సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్, భవన నిర్మాణ కార్మికులు బొజ్జ శ్రీను, ఎడపల్లి రాజు, కల్లపల్లి శంకర్, ఎడపల్లి బాబు, బొడ్డు రాజలింగం, అల్వాల నాంపెల్లి తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా పిలుపునివ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పటి వరకు ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో, ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ స్కీమ్ను ఈ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర లేబర్ కమిషనర్ బోర్డు కుట్రలు కుతంత్రాలతో వారి కమిషన్ల కోసం ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పచెప్పే ప్రతిపాదన ఏదైతే ఉందో బేసరతిగా విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటు భవన నిర్మాణ రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, లేబర్ కార్డు కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇంప్లిమెంట్ అవుతున్న సందర్భం ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న దీన్ని రేపు ప్రైవేటు ఇన్సూరెన్స్ చేతులకు వెళ్ళిపోతే భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులు ఈ పెళ్లిళ్ల పైసలు కానీ, డెలివరీ పైసలు కానీ, నార్మల్ డెత్ పైసలు కానీ, యాక్సిడెంట్ డెత్ పైసలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేతులకు పోతే కాబట్టి దాన్ని బేసరిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని దాన్ని ఉద్దేశించే రేపు 23 తారీఖు నాడు హైదరాబాద్లో తలపెట్టిన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ మండలం నుంచి ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికులు హైదరాబాద్ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు పిలిపించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం తరలి రావాలని చెప్పి సందర్భంగా బోయిన్పల్లి మండలం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి భవన నిర్మాణ రంగం తరఫున ఈ కార్మిక లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.